ఒక మహిళని విష పదార్థాలు వచ్చేసి కాలుష్యం అయిపోతున్నాయి మా ఊళ్ళో మా పొలాలని చెప్పి ఆవిడ పోరాటం చేస్తే ఆవిడ మీద దాడి చేయడం ఏంటండి? 40 రోజులు జైల్లో పెడతారండి ఈ మహిళని, ఈ తల్లిని, ఈ అక్క, ఈ అక్కని. అందుకంటే మీకు మేము అండగా పలికింది. ఇదేనా మీ ప్రభుత్వం చేస్తుంది? సరే, 3 సంవత్సరాల పై నుంచి మేము చూస్తున్నాం, సరి చేసుకుంటారేమో. అంటే మీరు ఒకవైపు ఏమో కరప్షన్ అనుకొని ఇంకోవైపు ప్రజల్ని న్యాయ పోరాటాలు చేస్తుంటే వాళ్ళ మీద మీరు ఎలాంటి దాడి చేస్తారు? ఎలా? ఈ మధ్యన అధికారులు కూడా, రకరకాల అధికారులు, జాతీయ స్థాయి అధికారులు, అన్ని రంగాల అధికారులు వాళ్ళు చెప్తా ఉన్నారు మాకు మనసు ఇబ్బంది పడుతుంది, నైతికంగా మేము తప్పులు చేస్తున్నామని తెలుసు, కానీ మా బాసెస్, మా పొలిటికల్ బాసెస్ చేసేది మేము పనులు ఇష్టం లేకపోయినా చేయాల్సి వస్తుందని చెప్పి నా దగ్గర చాలా గోడు వెళ్ళబుచ్చుకున్నారు. మీరు మహిళల్ని ఎలా రక్షిస్తారండి? పోని ఈవిడిని, ఈవిడ తప్పే చేసుకుని చేసింది అనుకుందాం, చట్ట వ్యతిరేకంగానే ఆవిడ చేశారనుకుందాం. ఉదాహరణకి ఒక ఈవిడ తప్పు చేశారనుకుందాం, తప్పు కాకపోయినప్పటికీ ఒక ఎంఆర్ఓ ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు ఆవిడ మీద ఎలా దాడి చేస్తారండి? వనజాక్షి గారి మీద మీరు ఎలా దాడి చేస్తారు? మీరు దాడి చేస్తా ఎమ్మెల్యే ఏం చేయరా? ఏ ఎమ్మెల్యే కొమ్ములు వచ్చినాయా? ఏ కొమ్ములు ఉన్నాయా ఎమ్మెల్యేకి? ఏ చట్టం నీకు వర్తించదా? ఏం చేస్తున్నారు మీరు? ఒక మహిళా అధికారి అధికారిని మీద దాడి జరిగితే తెలుగుదేశం ప్రభుత్వ నాయకులు మీ ఎమ్మెల్యేకి కొమ్ము కాస్తారా? ఏ మేము చేతగాని వాళ్ళు అనుకుంటున్నారా? మీరు చేస్తా ఉంటే చూడండి, చూడండి, మీరు చేతగాని వాళ్ళమా? సహనం చేతగానితనం కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు సహనం, 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 కానీ మా సహనాన్ని మీరు పరీక్షించొద్దు.